తెలంగాణ ఉద్యమకారుడు ఎన్ఆర్ఐకి సంబంధించిన టీఆర్ఎస్ సెల్కు సంబంధించిన ఈరోజు అనిల్ కూర్మాచలం గారికి ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారని ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీలో దక్కినటువంటి యొక్క గౌరవానికి సంబంధించి ఆయన ఏమంటున్నాడు ఒకసారి అనుకుందాం. అన్న కంగ్రాచులేషన్స్ ఫస్ట్. అంటే ఎఫ్డీసీ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం మీకు ఒక అవకాశాన్ని కల్పించింది, మీరు దీన్ని ఎట్లా చూస్తుంటారు? తప్పకుండా కేసీఆర్ గారు ఆశీర్వదించిండ్రు. కేసీఆర్ గారు ఒక ఉద్యమకారుణ్ణి. కేసీఆర్ గారు నా తెలంగాణ బిడ్డ, ఎక్కడున్నా నా బిడ్డనే అనుకొని ఆడ కష్టపడ్డాడు బిడ్డ అని చెప్పేసి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆశీర్వదించి ఈ అవకాశం ఇచ్చారు. తప్పకుండా వారికి నేను కృతజ్ఞతగా ఉన్నా. మా ఎన్ఆర్ఐలు అందరికీ కూడా ఒక గౌరవాన్ని పెంచే విధంగా ఇది ఇచ్చారు, కాబట్టి నేను ఆ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈ బాధ్యతలు నిర్వహిస్తాను. అంటే పదేళ్ల నుంచి అన్న టీఆర్ఎస్ పార్టీలో మమేకమై ఉన్నారు మీరు, ఉద్యమ కాలం నుంచి అయితేనేంది, లేకపోతే విదేశాలకు సంబంధించిన లండన్కి సంబంధించిన టీఆర్ఎస్కి అయితేనేంది, లేకపోతే యూకేకి సంబంధించిన టీఆర్ఎస్కి ఒక వెన్నుదన్నగా నిలిచారు. ఈరోజు మీకు ఈ ఇచ్చిన ఈ యొక్క గౌరవాన్ని ఎట్లా చూస్తారు, ఈ యొక్క ఇచ్చిన బాధ్యతలు ఏ విధంగా నిర్వర్తిస్తారు? తప్పకుండా అదే చెప్తా ఉన్నానండి. కేసీఆర్ గారు కొంచెం అంటే అల్లాకే గర్మే దేర్ హే మగర్ అందేర్ నెయ్యే అన్నట్టు, తప్పకుండా కేసీఆర్ గారు ఎక్కడ ఎప్పుడు కష్టపడ్డా కానీ వారిని అంటే గుర్తించిండ్రు. సో కాబట్టి ఇది ఒక మెసేజ్ అన్నమాట. అంటే ఇక్కడనే అని కాదు, ఎక్కడ పనిచేసినా క్రియాశీలకంగా ఒక ఉద్యమకారుడిగా ఎక్కడ పనిచేసినా కానీ వారికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చిండ్రు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎన్ఆర్ఐలుగా దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి నేను పార్టీతో నాకు 20 సంవత్సరాల అనుబంధం, ఎన్ఆర్ఐ టీఆర్ఎస్గా 12 సంవత్సరాల అనుబంధం. కాబట్టి కేసీఆర్ గారు అవును, వీడు ఎక్కడికి పోయినా ఒక జెండా మోసిండు, తెలంగాణ వాదాన్ని తీసుకుపోయిండు అని చెప్పి. సో కాబట్టి కేసీఆర్ గారికి ఎప్పటికీ ప్రేమ ఉంటుంది, ఉద్యమకారులన్నా తెలంగాణ వాదం అన్నా కానీ. తప్పకుండా ఈ గౌరవాన్ని అంటే కంపల్సరీగా మనసులో పెట్టుకొని, నెతికెక్కకుండా మనసులో పెట్టుకొని ఇచ్చిన బాధ్యతను క్రమశిక్షణగా తెలియకుండా కానీ తెలుసుకొని తప్పకుండా బాధ్యత నిర్వహిస్తుంది. అంటే 8 ఏళ్ళ ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు సంబంధించి ఎట్లా అంటారన్నా, ఈ యొక్క సంక్షేమం అవుతుంది, ప్రజలకు సంక్షేమం అవుతుంది, ఏ విధంగా చూస్తారు మీరు ఒక ఉద్యమకారులేగా? డెఫినెట్గా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి, తెలంగాణను తీసుకొచ్చి వారు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఎక్కడున్న ప్రపంచంలో గర్వపడేలాగా చేసిండ్రు. మరి ఆ గర్వపడ్డ తర్వాత మరి మళ్ళీ ఉద్యమ నాయకుడే ఒక సేవకుడై ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు 8 సంవత్సరాలుగా అంటే ఒక అంటే దేశము ప్రపంచమే తెలంగాణ వైపు, అంటే కొన్ని పథకాలు చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా అంటే ఒక రైతు బంధు లాంటి పథకం కానీ, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ప్రపంచాన్నే ఆకర్షించింది. కాబట్టి ఇటువంటి నాయకత్వంలో పనిచేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఒకటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, ఇంకొకటి తెలంగాణని ఈరోజు పునర్నిర్మించుకోవడం, నేను ఆ నాయకత్వంలో పనిచేయడం నిజంగా నా అదృష్టంగానే భావిస్తూ ఉన్నాను. అంటే దేశ రాజకీయాలకు సంబంధించి కేసీఆర్ గారు రాబోతున్నారు అంటున్నారు, దీన్ని ఎట్లా చూస్తారన్నారు? తప్పకుండా కేసీఆర్ గారు లాంటి నాయకత్వమే ఇలా కావాలి, ఎందుకంటే కేసీఆర్ గారి పథకాలే వాళ్ళు కాపీ కొడుతూ ఉన్నారు. చక్కగా కేసీఆర్ గారినే తీసుకుపోయి ఆడ కూర్చుండబెడితే ఇంకెంతో బ్రహ్మాండంగా చేస్తారు. మొత్తానికి దేశ రాజకీయాలకే కాదు, ఒక నా మీద పెట్టినట్టు ఎఫ్డీసీ బాధ్యతను కూడా ఖచ్చితంగా నిర్వర్తిస్తాను. తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ సంబంధించిన కార్పొరేషన్ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. దాంతో పాటుగా దేశ రాజకీయాల్లో కేసీఆర్ రావాలని కూడా అనిల్ కుర్మాచలం చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ స్వామితో కలిసి పండరి.